కేసీఆర్కి ఎప్పుడు కూడా అధికార యావ తప్ప వేరేది లేదు. సొంత నేనేమన్నాడు, నా బిడ్డ జైల్లో ఉంటే నేను బాధపడుతున్నాను, మరి ఎందుకు ఢిల్లీకి పోయి కనీసం ఆమెను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇగో తొట్టికాలు పెట్టుకొని ఇదిగిన కాలు పెట్టుకొని మొత్తం తెలంగాణ అంతా తిరిగిగా బస్సు కదా, మరి పార్లమెంట్ ఎన్నికలు మొత్తం తిరిగినాయి కదా, ఒక్కసారి ఢిల్లీకి పోయి నీ బిడ్డను ఎందుకు కలవలేదు? అంటే బిడ్డను కూడా రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఈయనకు రాజకీయంగా అధికారం కోసం తప్ప బిడ్డ ఎటువైనా ఈయనకు అనవసరం, కొడుకు ఎటువై ఏ నాశనమైనా అనవసరం, ఈయనకు రాజకీయంగా అధికారంలో ఉండాలనేటువంటి ఒక అద్దప్ప వేరే ఏదీ లేదు. నిన్న బిడ్డ ప్రస్తావం తీసుకొచ్చేసి మాట్లాడతాడు, మొదటిసారి మాట్లాడాడు. మేము అదే ఉంటాను, నువ్వు నీ బిడ్డ బెయిల్ కోసం నువ్వు చేసిన ప్రయత్నాలు ఏంటి? అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళ టీం, అంటే ఆయన కుటుంబ సభ్యులు కాకుండా వాళ్ళ టీం చేస్తున్నటువంటి ప్రయత్నంలో మీరు 10% కూడా చేయట్లేదు. మీరు కుటుంబ సభ్యులు అయ్యండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు. వాస్తవం వాళ్ళు ఎన్ని కోట్లు అంటే అటు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతున్నారు, రౌజ్ ఎన్ని కోర్టు మెట్లు ఎక్కుతున్నారు, ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కుతున్నారు. వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలకు సంబంధించిన కోర్టు మెట్లు ఎక్కుతా ఉన్నారు. అక్కడ కాకపోతే ఇక్కడ కాకపోతే ఇంకొకటి ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తూ కనీసం బెయిల్ రప్పించే ప్రయత్నిస్తున్నారు. కానీ మీరేం చేస్తా ఉన్నారు, కుటుంబ సభ్యులుగా ఆమె జైల్లోనే ఉండాలి, ఆమె రాజకీయంగా జీరో కావాలి, ఆమె జైల్లో ఉంటే ఇక్కడ మేము ఎమోషన్స్ రెచ్చగొడతాం, తద్వారా మా రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకుంటాం అనేటువంటి ఒక సోయి తప్ప ఆమెను తీసుకొద్దాం. పాపం జైల్లో 4-5 నెలలు అవుతా ఉంది, కనీసం మరి భారతీయ జనతా పార్టీతో మాట్లాడుకుందాం, ఆ బిడ్డ కోసమైనా మరి ఏమైనా చేద్దాం అనేటువంటి సోయి లేనటువంటి చాత కానీ దద్దమ్మ ఈ కేసీఆర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు తెలియదు అంటే చాలామందికి ఏంటంటే కేసీఆర్ మంచోడు తోపు తురుము అనుకుంటారు, కానీ కేసీఆర్కు రాజకీయంగా ఆయనకు ఒక యావ తప్ప వేరే యావ లేదు. ఎప్పుడు ఆయన అధికారంలో ఉండాలని కోరుకుంటారు, దానికోసం సొంత బిడ్డను సొంత కొడుకును కూడా తాకట్టు పెట్టేటువంటి రకం